హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. మంచి ఘాటైన డైనమైట్ చికెన్ తింటే ఎలా ఉంటుంది? ఒంట్లో నర నరాలు కదిలిపోతాయి కదా. అలాంటి మంచి స్పైసీ పండు మిర్చి చికెనే ఇవాల్టి రెసిపీ. ఎలా తయారు చేయాలో చూద్దాం. కారం ఇష్టపడే వాళ్ళు లొట్టలు వేసుకుని ఎంజాయ్ చేసేస్తారు. లెట్స్ నాట్ వెయిట్. బై ది వే, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా దీనికోసం ఓ జార్లో 75 గ్రాముల పండుమిర్చి, కొంచెం ఉప్పు, ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం నీళ్లు పోసుకొని సూపర్ ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో 1/2 కప్ ఆయిల్ హీట్ చేసి 2 రెబ్బల కరివేపాకు, ఓ మీడియం సైజ్ ఉల్లిపాయ చీలికలు, రుచికి సరిపడ ఉప్పు వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి ముద్ద, 1/2 చెంచా పసుపు వేసి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుని, గ్రైండ్ చేసుకున్నటువంటి మిర్చి పేస్ట్ వేసి నూనె పైకి తేలేదాకా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఓసారి బాగా కలుపుకోండి. ఆ తర్వాత 1 గంట సేపు ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ వేసి మసాలాని బాగా పట్టించండి. ఇప్పుడు 1 కప్ వాటర్ పోసుకొని లో ఫ్లేమ్లో నూనె పైకి తేలి కూర దగ్గర పడేంత వరకు చికెన్ని ఉడికించుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 చెంచా గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకొని సిమ్లో ఉడికించుకోండి. చికెన్ ఉప్పు నీటిలో నానబెట్టడం వల్ల ముక్క చాలా జ్యూసీగా టెండర్గా ఉంటుంది. ఉప్పు నీటిలో చికెన్ నానబెడితే కూరకి అంతగా ఉప్పు పట్టదు, చూసి వేసుకోండి, లేకపోతే ఉప్పు ఎక్కువైపోతుంది. దింపే ముందు మరో 2 రెబ్బ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని దించేయడమే. వేడి వేడి అన్నంలో ఈ కూర పెట్టుకొని మధ్య మధ్యలో ఉల్లిపాయ కొరుక్కుంటూ తింటే ఆహా, నా రజ అనాల్సిందే. అంత బాగుంటుంది ఈ పండుమిర్చి చికెన్. మీరు ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి.